వ్యూవర్స్ అందరికీ నమస్తే. నేను మీ పిట్టల రవి. తెలంగాణ అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్ ఎంపిక ఇప్పుడు రాజకీయ వివాదంగా మారింది. ఎంఐఎం కాంగ్రెస్ కు మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న పరిస్థితి. నిజంగానే నిబంధనలకు విరుద్ధంగా అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్ గా కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసిందా? బీజేపీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్న దాంట్లో ఉన్న వాస్తవం ఏమిటి? అసలు ప్రొటెం స్పీకర్ వ్యవస్థ ఎలా ఎంపిక జరగాలి? దాని యొక్క ఉద్దేశం ఏమిటి? దీన్ని రాజకీయం చేయాల్సినంత ప్రయోజనాలు ఎవరికి ఉన్నాయనే విషయాన్ని ఈరోజు మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. కొత్త అసెంబ్లీ ఏర్పడ్డప్పుడు ఎన్నికైన శాసనసభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించడానికి తాత్కాలికంగా ప్రొటెం స్పీకర్ని ఎంపిక చేయటం అనేది రాజ్యాంగం అసెంబ్లీ నిబంధనల ప్రకారం ఉన్న అంశం. దీనికి అనుగుణంగా ఎవరైతే ఎన్నికైన సభ్యుల్లో సీనియర్ సభ్యులు ఉంటారో వాళ్ళని ఎంపిక చేసే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కొత్తగా ఇప్పుడు ఎన్నికైన 3 అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్గా 6 సార్లు గెలిచిన ఎంఐఎం పార్టీకి చెందిన అక్బరుద్దీన్ ఓవైసీని కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. ఇప్పుడు ఇది ఒక వివాదంగా మారింది. అక్బరుద్దీన్ ఓవైసీ ఎంపిక వెనక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇవాళ బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారాన్ని బహిష్కరించారు. అయితే దీన్ని మొదటగా తీవ్రస్థాయిలో వివాదం తీసుకొచ్చింది రాజాసింగ్. బీజేపీకి సంబంధించి 3 సార్లు గోషమహల్ నుంచి ఎమ్మెల్యే గెలిచిన రాజాసింగ్ ఈ విషయాన్ని పెద్ద ఎత్తున వివాదంగా తీసుకురావడం జరిగింది. అక్బరుద్దీన్ ఓవైసీ నేతృత్వంలో నేను ప్రమాణ స్వీకారం చేయను, అసలు అసెంబ్లీకే రాను అని తను బహిష్కరణ చేయడం జరిగింది. అయితే ఆయన చెప్పిన కారణాలు ఏమిటి? ఆయన చెప్పిన అంశాలు చూసినప్పుడు రజాకార్ల వారసుడిగా, నైజాం నవాబ్ వారసుడిగా ఎంఐఎం పార్టీ నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ ఉన్నాడు కాబట్టే ఎంపిక వచ్చింది కాబట్టి దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఈరోజు ప్రమాణ స్వీకారాన్ని బహిష్కరిస్తున్నామని రాజాసింగ్ చెప్పాడు. నిజంగా రాజాసింగ్ చెప్పిన దాంట్లో వాస్తవాలు ఏమిటి? అలా వ్యతిరేకించవచ్చా? ఒకవేళ రాజకీయ వారసత్వానికి ఇంటే పరిశీలిస్తే నైజాం నవాబు లేదు రజాకార్లకు వారసుడిగా ఎంఐఎం పార్టీని చూస్తే మరి బీజేపీ పార్టీని ఎవరి వారసత్వంగా చూడాలి? ఈ దేశంలో స్వతంత్రం తీసుకొచ్చిన గాంధీ మహాత్ముని చంపింది గాడ్సే. ఆ గాడ్సే యొక్క సంస్థ ఆర్ఎస్ఎస్. ఆ ఆర్ఎస్ఎస్ సంస్థ యొక్క రాజకీయ రూపమే బీజేపీ పార్టీ. అట్లాంటి బీజేపీ పార్టీ నుంచి ఎంపికైన సభ్యుడు ఎమ్మెల్యేగా రాజాసింగ్. మరి రాజాసింగ్ కూడా హంతకుల యొక్క చరిత్ర ఉంది కదా. రాజాసింగ్ కూడా ఈ దేశ స్వతంత్ర ఉద్యమంలో ద్రోహం చేసి స్వతంత్ర ఉద్యమంలో జైల్లో నుంచి క్షమాభిక్ష కోరి బయటకు వచ్చిన ఆర్ఎస్ఎస్ సంబంధించిన సభ్యుల యొక్క వారసత్వంగా రాజాసింగ్ ముందుకు వచ్చింది కదా. అంటే దేశ నేతను చంపిన గాడ్సే సంబంధించిన రాజకీయ వారసత్వం ఉంది రాజాసింగ్కి. దేశ స్వతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వాడికి లొంగిపోయిన వారసత్వ చరిత్ర ఉంది రాజాసింగ్కి. అట్లాంటి రాజాసింగ్ ఎంఐఎం మీద ఈ రకమైన కామెంట్స్ చేయటాన్ని మనం ఎలా చూడాలి? ఒకటి ఇక్కడ ఏంటంటే స్పష్టంగా రాజాసింగ్కి మత కోణం ఉంది. ఒక ఎంఐఎం సంబంధించిన అక్బరుద్దీన్ వయసు ముస్లిం కాబట్టి ఆ ముస్లింల నాయకత్వంలో హిందుత్వ భావజాలాన్ని, హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొట్టే రాజాసింగ్ ప్రమాణ స్వీకారాన్ని వ్యతిరేకించిండు. అంటే హిందూ ముస్లింల యొక్క గొడవని, ఘర్షణని తీసుకురావటమే రాజాసింగ్ యొక్క ఉద్దేశం అనేది స్పష్టమవుతుంది తప్ప ఇంకా ఇక్కడ ఇంకొక ఉద్దేశం ఏం లేదు. అదే సందర్భంలో నిబంధనలకు వ్యతిరేకంగా ఒకళ్ళు అక్బరుద్దీన్ ఓవైసీ ఎంపిక జరిగితే మనం దాన్ని వ్యతిరేకించాలి. దాన్ని వ్యతిరేకించవచ్చు, బీజేపీకి ఆ హక్కు ఉంది. బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఈరోజు దాని మీద ఒక ఆరోపణలు చేశాడు. రాజాసింగ్ ఒక రకమైన ఆరోపణలు చేస్తే, మతకోణం ఆరోపణలు చేస్తే కిషన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఇది నిబంధనలకు విరుద్ధంగా జరిగింది అని చెప్పాడు. మరి నిజంగానే నిబంధనలకు విరుద్ధంగా అక్బరుద్దీన్ ఓవైసీని ఎంపిక చేస్తే గవర్నర్కి ఫిర్యాదు చేయొచ్చు, లేదు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయొచ్చు, లేదు అసెంబ్లీ కార్యదర్శికి ఫిర్యాదు చేసి అక్బరుద్దీన్ ఓవైసీ యొక్క ప్రొటెం స్పీకర్ కాకుండా అటుకోవచ్చు బీజేపీ. సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఉంది, బీజేపీ నియమించిన గవర్నరే అక్బరుద్దీన్ చేత ప్రమాణ స్వీకారం చేయించే పరిస్థితుల్లో ఉంది. మరి ఎందుకు చేయట్లేదు? నిబంధనలకు విరుద్ధమని కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. నిజంగానే అసలు నిబంధనలకు విరుద్ధమా? రాజ్యాంగం ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా ఏం లేదు. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల్లో సీనియర్ శాసనసభ్యుడు ఎవరుంటే వాళ్ళని తాత్కాలిక ప్రొటెం స్పీకర్గా నియమించే వెసులుబాటు అనేది ప్రభుత్వం దగ్గర ఉంటుంది.
ఆ రకం చూసినప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ కూడా 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సీనియర్ సభ్యుడు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సీనియర్ సభ్యులు ఉన్నారు, లేదు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా సీనియర్ సభ్యులు ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసుకునే సందర్భంలో అక్బరుద్దీన్ కూడా సీనియర్ కాబట్టి నిబంధనలకు అనుగుణంగానే ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన ఎంపిక చేసుకుంది. బీజేపీ ఇంకొక ఆరోపణ చేస్తుంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ తక్కువ ఉంది కాబట్టి 5 మంది ఎమ్మెల్యేలే సపోర్టు అడిషనల్గా ఉంది కాబట్టి గవర్నమెంట్ నిలుపుకోవటం కోసం ఎంఐఎం తోటి ఫ్రెండ్షిప్ చేయడం కోసమే ప్రొటెం స్పీకర్గా ఎంఐఎం సభ్యుడికి అవకాశం ఇచ్చారనేది బీజేపీ ఆరోపణ. ఈ నిజంగా ఈ ఆరోపణలు ఉన్న వాస్తవం ఏమిటి? కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాలు చూస్తుందా లేదనేది కాదు, చూడొచ్చు కూడా, తమకు అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం రేపు ఎంఐఎం సహకారం కూడా తీసుకోవచ్చు, దాంట్లో కూడా మనమేం కాదనలేము. కానీ ప్రొటెం స్పీకర్ ఎంపికల్లో నిబంధనలు పాటించిందా లేదనేది చూడాలి మనం. ఇప్పుడున్న దాని ప్రకారం అక్బరుద్దీన్ ఓవైసీ నిబంధనల ప్రకారం ఎంపికేయండి అనేది వాస్తవం. కాబట్టి నిబంధనల ప్రకారం అయినప్పుడు అలా కాంగ్రెస్కి రాజకీయ ప్రయోజనం ఉందా? ఒక రాజకీయ పార్టీ రేపు అధికారం నిలుపుకోవాలనుకునే పార్టీకి రాజకీయ ప్రయోజనం ఉంటుంది, ఉండదు అని కూడా మనం చెప్పలేము. వాళ్ళు రాజకీయ ప్రయోజనం కోసం చూసినా కానీ నిబంధనలకు అనుగుణంగా చేశారా లేదా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. నిబంధనలకు అనుగుణంగానే అక్బరుద్దీన్ ఓవైసీ యొక్క ఎంపిక జరిగింది అనేది వాస్తవం. అయితే దీంట్లో ఒక విషయాన్ని మనం చూడాల్సిన పరిస్థితి వస్తే, గతంలో కూడా చాలా మంది ప్రొటెం స్పీకర్లు చేశారు, ఎంఐఎం నుంచి కూడా గతంలో ఒక సభ్యుడు ప్రొటెం స్పీకర్గా చేసిన అనుభవం ఉంది. అదే సందర్భంలో ప్రొటెం స్పీకర్గా ముస్లింనే వ్యతిరేకిస్తున్న బీజేపీ నిజంగానే ఒక ముస్లిము లేదు ఎంఐఎం పార్టీకి సంబంధించిన వ్యక్తే ఒకవేళ స్పీకర్గా ఎన్నికైనా అనుకో, రెగ్యులర్ స్పీకర్గా, ఇప్పుడు ప్రమాణ స్వీకారాన్ని బహిష్కరించారు, మరి రేపు అసెంబ్లీ మొత్తాన్ని బహిష్కరిస్తారు 5 సంవత్సరాలు? అంటే ఒక ముస్లిం స్పీకర్గా ఉండటానికి అర్హుడు కాదా? ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం హక్కులు ఇచ్చిన ప్రకారం ప్రజల చేత ఎన్నికైన ఒక సభ్యుడికి స్పీకర్గా చేసే హక్కు ఉంటుంది. మిగతా శాసనసభ్యులకి, ఇతర మతాల శాసనసభ్యులకి ఎట్లయితే హక్కు ఉంటుందో వాళ్ళకు కూడా రకమైన హక్కు ఉంది. కాబట్టి ఒక మతానికి సంబంధించిన వ్యక్తి స్పీకర్ అయితే మేము బహిష్కరిస్తామనే మాట వస్తే, మరి రెగ్యులర్ స్పీకర్ ముస్లిం అయితే బీజేపీ 5 సంవత్సరాలు అసలు అసెంబ్లీకి పోకుండా ఉంటుందా? దీనికి ఏం సమాధానం చెప్తుంది బీజేపీ? కాబట్టి ఒక రాజకీయమైన వివాదాన్ని తీసుకురావాలి, మతపరమైన వివాదాన్ని సృష్టించాలనే ఆలోచన దీంట్లో ఉంది తప్ప ఇక్కడ ఎక్కడ ఎంఐఎంకి ప్రజల ఇష్యూస్ కానీ లేదు. ఎంఐఎంని వ్యతిరేకించవచ్చు, అది రాజకీయంగా బీజేపీ ఎంఐఎంకి మధ్య చాలా వైరుధ్యాలు ఉండొచ్చు. ఆ మాటకు వస్తే ఎంఐఎం ముస్లింలకు సంబంధించిన విషయాన్ని తీసుకొని ముస్లింలను రెచ్చగొడుతూ రాజకీయాలు చేస్తున్న మాట వాస్తవం. అదే సందర్భంలో ఎంఐఎం బూచి చూపించి హిందువులను రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తుంది బీజేపీ. అటు హిందువుల ఓట్ల కోసం బీజేపీ పాకులాడుతుంది, ఇటు ముస్లింల ఓట్ల కోసం ఎంఐఎం పాకులాడుతుంది అనేది వాస్తవం. కాబట్టి ఆ రెండింటి మధ్య ఏ రాజకీయమైన వైరుధ్యాలు ఉండొచ్చు, కానీ అక్బరుద్దీన్ ఓవైసీ ఎంపిక అనేది రాజ్యాంగ ప్రకారం జరిగిందా లేదా, ఒక ముస్లిం ప్రొటెం స్పీకర్ ఉంటానే అర్హత ఉందా లేదా అనే విషయాల వరకే పరిమితమై చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి అక్బరుద్దీన్ ఓవైసీ మీద ఏదైతే బీజేపీ చేస్తున్న విమర్శలు అవుతున్నాయో అవి మత కోణంలో ఉన్నాయి తప్ప రాజ్యాంగ కోణంలో లేవు అనేది దీన్ని బట్టి మనకి స్పష్టంగా అర్థమవుతాం.